हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मरो इंट्रेस्टिंग वीडियो तो वीडियो स्टार्ट वीडियो एंटे पिल्लल की पोमोग्रेनेट ज्यूस अंटे दानिम ज्यूस एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। इदी जस्ट ज्यूस मात्रमे कादु मी पिल्लल वालट अमृतंला मारुतुंदी। मी कूडा ट्राई चेयंडी मी पिल्ललकी इव्वंडी। ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అంతేకాకుండా ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా నా వీడియోని లైక్ చేయండి। ఫస్ట్ ఇప్పుడు దానిమ్మకాయ జ్యూస్ రెడీ చేసుకోవడానికి నేను ఒక రెండు మీడియం సైజ్ దానిమ్మకాయలు తీసుకుని బోల్ చేసుకున్నానండి। మీకు దానిమ్మకాయ అనేది ఎంత రెడ్గా ఉంటే మీకు జ్యూస్ అనేది అంత రెడ్ కలర్లో కనిపిస్తుంది। నావి అంత రెడ్గా లేదు, కొంచెం వైట్ షేడ్ ఉన్నాయి కూడా ఉన్నాయి। సో ఇప్పుడు ఈ దానిమ్మ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి నేను లెమన్ స్క్వీజర్ అనేది యూస్ చేస్తున్నాను। లెమన్ స్క్వీజర్తో నాకు ఎందుకో చాలా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతున్నట్టు అనిపిస్తుంది, అందుకనే నేను లెమన్ స్క్వీజర్ తీసుకున్నాను। ఒక బౌల్ పెట్టుకోండి, చూసారు కదండి, ఒక బౌల్ పెట్టుకుని ఆ లెమన్ స్క్వీజర్లో కొంచెం దానిమ్మ గింజలు వేసుకుని జస్ట్ ప్రెస్ చేయండి, అంటే మీకు జ్యూస్ అనేది కిందకి బౌల్లోకి వచ్చేస్తుంది। ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అనిపిస్తుంది। మీరు ఒక ఫోర్క్ తీసుకొని మళ్ళీ అవన్నీ ఫోర్క్తో స్మాష్ చేసి మళ్ళీ అవన్నీ ఫిల్టర్ చేసి ఇంత ప్రాసెస్ చేసే కన్నా ఈ ప్రాసెస్ మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది। ఈ ట్రిప్ మీకు కూడా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఒక్కసారి ట్రై చేయండి। చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో, మీకు కూడా ఇలా ఈజీగా అనిపిస్తుంది అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ ప్రాసెస్ ఈజీనా కాదా అనేది। చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోతుందో, జస్ట్ ఒక లెమన్ స్క్వీజర్ ఉంటే చాలు మన పైన ఇంత ఈజీ అయిపోతుంది। లెమన్ స్క్వీజర్లో దానిమ్మ గింజలు పెట్టామా ప్రెస్ చేసామా అంతే జ్యూస్ మీకు వచ్చేస్తుంది। చూసారు కదండి ఫైనల్గా మన ప్రొమోగ్రానేట్ జ్యూస్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది। నేను 1.5 ప్రొమోగ్రానేట్ గింజలు తీస్తే 1 కప్ ఆఫ్ జ్యూస్ వచ్చింది। ఇది ఈ జ్యూస్ అనేది 7 నెలలు దాటిన పిల్లల నుంచి ఎవరైనా తాగొచ్చండి। మనం ఇలాగే ఎందుకు చేయాలి అంటే దానిమ్మ లోపల ఉండే వైట్ గింజ ఉంటుంది కదండి, లోపల సీడ్ అనేది, అది పిల్లలకు అరగదు, అందుకనే మనం ఈ మెథడ్లో ఫాలో అవుతున్నాం। సో మీరు కూడా మిక్సర్స్ గ్రైండర్స్ అదే హ్యాండ్ బ్లెండర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయకండి। అలాగే ఈ వీడియో లాస్ట్లో ఈ దానిమ్మ జ్యూస్ పిల్లలకి ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం। మీరు కూడా ఖచ్చితంగా తెలుసుకోండి, ఎందుకంటే మన పిల్లలకి ఏదైనా ఇచ్చేటప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి అని తెలుసుకో। ఇప్పుడు దానిమ్మ పండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం। చిన్నారులలో లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఈ దానిమ్మ జ్యూస్ అనేది 1 టీ స్పూన్స్ ఇవ్వడం వల్ల లూజ్ మోషన్స్ నుంచి విముక్తి కలుగుతుంది। ఈ దానిమ్మ జ్యూస్ అనేది చిన్నారుల యొక్క చిగుర్లని గట్టిపరచడానికి చాలా సహాయపడుతుంది। అంతేకాకుండా ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ అనేది రాకుండా జాగ్రత్త పరుస్తుంది। ఈ జ్యూస్ చిన్నారులకు ఇవ్వడం వలన ఫ్యూచర్లో వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి। చూసారు కదండి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ జ్యూస్ను మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, తద్వారా వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు। ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలకి ఇవ్వండి। ఇంతే కాదండి, మన ఛానల్లో ఇంకా పిల్లలకి సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నాయి, క్యారెట్ ప్యూరీ, పపయ్యో ప్యూరీ, పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేయాలి, ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి। చూసారు కదండి ఇదే ఈరోజు వీడియో, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం।